హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, నేను చాలా బాగున్నాను. అండ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, బికాస్ నాకు 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంత ఫాస్ట్గా అవుతారని అనుకోలేదు. అండ్ సబ్స్క్రైబర్స్ అంటాం కన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు అని అంటాం ఉత్తమం అండి. బికాస్ నా వీడియోస్ డైలీ చూస్తూ అండ్ ఒక లైక్ ఇచ్చుకుంటూ అండ్ ఒక స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూడండి, వాళ్ళందరికీ ఎస్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో నా గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు అసలు 3 మంత్స్కే నే బ్యాకే నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, బట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇద్దామని ఈ వీడియోలోకి వచ్చేసాను. నా నేమ్ వచ్చి తనూష అండి. మాది బేసిక్గా తెనాలి. సో నేను స్కూలింగ్ తెనాలోనే చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను బీటెక్ వచ్చి కరీంనగర్లో చేశాను. ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ దేర్ కరీంనగర్లో. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే పిచ్చి అనమాట. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం అంటే, ప్రతి స్కూల్ ప్రోగ్రామ్లో అయినా కానీ కాలేజ్ ప్రోగ్రామ్స్లో అయినా కానీ కంపల్సరీ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. సో నాకు యాంకరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కరీంనగర్లో బీటెక్ చేసినప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని అనమాట. సో అప్పుడు యాంకరింగ్ పిచ్చితో మా బ్యాచ్ని మెట్లకి ఇచ్చేదాన్ని. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. సో అలాంటి టైప్ నేను. అండ్ బీటెక్ అయిపోయిన వెంటనే నాకు మ్యారేజ్ చేసేసారు. సో మా హస్బెండ్ నేమ్ వచ్చి శ్రీనివాసరావు అండ్ మై డాటర్ నేమ్ సాన్విక అండ్ నెక్స్ట్ కుషాల్. ఎ బ్యూటిఫుల్ 4 మెంబర్స్ ఫ్యామిలీ అనమాట. మేము చెన్నైలో సెటిల్ అయిపోయాము. ఫస్ట్ అయితే నేను 2020లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. బట్ ఓన్లీ అప్పుడు ఒక 3 వీడియోస్ పెట్టి నేను క్విట్ అయిపోయాను. మనకంత సీన్ లేదులే, ఎవరు చూస్తాడు అని క్విట్ అయిపోయాను. అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు యూట్యూబ్ థంబ్నైల్స్ అని, అలా నాలెడ్జ్ ఏమి లేదనమాట. సో క్విట్ అయిపోయాను. అండ్ ఆ తర్వాత నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో సాన్వితో చేపిస్తూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు నాకు ఇట్లా యూట్యూబ్లో రావాలి అనని ఎప్పుడు నాకు అనిపించలేదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కనిపించేదాన్ని కాదు, సాన్వితో చేపిస్తూ ఉండేదాన్ని అనమాట. బట్ రీసెంట్గా నేను సాన్విక్ ఒక డ్యాన్స్ చేసి చూపించాను. సో అప్పుడు మా హస్బెండ్ అన్నారనమాట, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని అన్నారు. సో ఇక అంటవే ఆలస్యం అనుకోండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో ఫస్ట్ ఓకే, నేను ఒక కొన్ని వీడియోస్ పెట్టి చూస్తాను, ఒకవేళ వస్తే ఎవరన్నా చూస్తే మన మొహాల్ని అప్పుడు ఫార్వర్డ్, ఆర్ ఎల్స్ క్విట్ అయిపోదాము, మనకంత సీన్ లేదనుకో లైట్ తీసుకుందామని అనుకున్నాను. అట్లా కొన్ని వీడియోస్ పెట్టానండి. బట్ ఫస్ట్ 2 వీడియోస్, ఫస్ట్ వీడియో అయితే 1000 అబో వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చి 500 మెంబర్స్ చూశారు. ఓ, నన్ను కూడా చూస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్న ఫస్ట్ డే హ్యాపీనెస్ ఉంది చూడండి, అమేజింగ్ హ్యాపీనెస్ అనమాట. ఇంగ్లీష్ ఏంట్రా? సో అలా ముందుకెళ్ళాను అనమాట నేను. సో ఇదేనండి నా ఇంట్రొడక్షన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎస్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇంకా ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళండి ప్లీజ్. మాకు ఆదరిద్రం కూడా ఉందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కాలి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. Please like and subscribe.